Did God forgive Adam and Eve? మరి దేవుడు ఆదాము హవ్వలను క్షమించాడా? I believe he did. ఆయన క్షమించాడని నమ్ముతున్నాను. Because I think he saw that they were sorry. ఎందుకంటే వాళ్ళు దీని గురించి తప్పు అని చెప్తే, see it says in Genesis 3, ఆదికాండ 3వ అధ్యాయంలో he killed an animal. వాళ్ళ ఒక జంతువుని చంపడం జరిగింది. That is the first sacrifice for sin. పాపమునకు చేయబడినటువంటి మొట్టమొదటి బలియర్పణ. When Adam and Eve had sinned, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, and even though they blamed each other and blamed the serpent, they acknowledged their sin. వారు ఒకరి మీద ఒకరి నేరం మోపుకున్న గానీ, సర్పం మీద నేరం మోపినా గానీ, ఈ తప్పును వాళ్ళు ఒప్పుకున్నారు. They didn't say we did not do it. మేము చేయలేదు అని చెప్పలేదు. Adam said I did it but my wife told me. ఆదాము అన్నాడు నేను చేశాను గానీ నా భార్య నా చేయించింది అన్నాడు. And the woman said I did it but the serpent deceived. ఆ స్త్రీ చెప్పింది నేను చేశాను గానీ దీని కారణం సర్పమే చెప్పింది. They admitted their sin. గనుక వాళ్ళు తప్పునే ఒప్పుకున్నారు వాళ్ళు. So we read in verse 21 21వ వచనంలో చదువుతాం. The Lord God made garments of skin for Adam and his wife. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగి. Because till then they were covering themselves with leaves. ఇంతవరకు వాళ్ళు ఈ ఆకులు కచ్చడాలతో వాళ్ళ శరీరాలను కప్పుకుంటున్నారు. Now you and I know that leaves will dry up in a few weeks. మీకు నాకు తెలుసు ఈ ఆకులు అనేవి కొన్ని వారాల్లో మొత్తం ఎండిపోతాయి. You can't blame Adam. He was the first man. He didn't know that. అయితే మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాముకి ఈ సంగతి తెలియదు గనక ఆయన తప్పు పట్టుకోలేము మనం. He thought these leaves will last forever. ఆయన అనుకున్నాడు ఈ ఆకులు కప్పుకుంటే ఇంకా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనుకున్నాడు ఆయన. So God said I'll give you something better. దేవుడు అన్నాడు లేదు మీకు ఒక చర్మపు చొక్కాలు ఇస్తాను. I'll give you a dress that will last all your 900 years. మీ 900 సంవత్సరాలు నిలిచి ఉండేటటువంటి దుస్తులు మీకు ఇస్తాను. And he gave, he killed an animal, ఒక జంతువుని చంపి, took off the skin, దాని యొక్క చర్మాన్ని తీసి, and gave it for the dress. దాని వాళ్ళకు వస్త్రాల మాదిరిగా ఆ చర్మాన్ని ఇచ్చాడు. Before that the blood of that animal was shed. దానికి ముందుగా ఆ జంతువు యొక్క రక్తము చిందించబడింది. That is a picture of Jesus being shedding his blood for our sin. యేసుక్రీస్తు ప్రభువు మన పాపము నిమిత్తం తన రక్తాన్ని చిందిస్తున్నారు అంటారు ఇది ఒక పటం. And then his righteousness ఆయన నీతి మన మీద కప్పబడింది. There's a picture of that right there in Genesis 3. ఆదికాండ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పటము దృశ్యం ఇది. So I believe God forgave their sin. కనుక దేవుడు వారి పాపములను క్షమించాడు. And clothed them with వాళ్ళకి వస్త్రాలు తొడిగించాడు. And then he said, అప్పుడు అన్నాడు, ఓకే నౌ గెట్ అవుట్ ఆఫ్ ది గార్డెన్. సరే ఇప్పుడు వనంలోంచి మీరు వెళ్ళిపోండి తోట. దే మస్ట్ హావ్ థాట్ ఓ గాడ్స్ ఫర్గివెన్ us, నౌ వి కెన్ స్టే హియర్ ఫర్ ఎవర్. వాళ్ళు అనుకున్నారు దేవుడు మమ్మల్ని క్షమించేశాడు ఇంక ఇక్కడ ఉండిపోవచ్చు తోటలో అని వాళ్ళు అనుకున్నారు. ఐ ఫర్గివ్ యు, నేను క్షమిస్తాను, బట్ యు హావ్ టు బి పనిష్డ్. అయితే శిక్ష మాత్రం పొందాలి. గెట్ అవుట్ ఆఫ్ ది గార్డెన్, వెళ్ళిపోండి తోటలోంచి బయటికి వెళ్ళిపోండి. Now you're going to sweat and you're going to have difficulties and all that will happen. ఇప్పుడు కష్టపడి చెమటొచ్చి నీ తిండిని సంపాదించుకోవాలి. What do we learn there? దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? God is a good God. దేవుడు మంచి దేవుడే. He clothes us. ఆయన మనకు వస్త్రాలు ధరింపజేస్తాడు. We need. మనకు కావాల్సిన వస్తువులు ఇస్తాడు. Forgives our sin. పాపాలు క్షమిస్తాడు. But then he says you have to reap what you sow. అయితే ఆయన చెప్పేది ఏంటంటే నీవు దేన్ని విత్తుతున్నావో ఆ పంట కొయ్యాలి. And they reaped what they sowed. గనక వాళ్ళు ఏమైతే విత్తారో ఆ పంటనే కోశారు. So don't let the devil deceive you. These things are written for our instruction. ఈ అపవాది ఏ రీతిగా మోసగిస్తున్నాడు అనేటటువంటి సంగతులు మన నియమం కొరకు ఇవన్నీ రాసి పెట్టించారు. He will show you, oh this tree, this is the greatest tree in this garden, you must eat it. గనక దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు చక్కటి చెట్లు ఇవన్నీ మీరు తినొచ్చు. That's how the devil deceives you. అపవాది ఏ రీతిగా మోసగిస్తాడు.